Warangal Rural Jilla Narasampetalo Nedu KCR Bahiranga Sabha Nirvahincharunnaru. KCR Raka Dwara Tama Gelupu Tadhyamane Sanketalato Patu Abhivruddhi Kosam Nirantaram Krushi Chestamantunna TRS Abhyarthi Peddi Sudarshan Reddy Tho Maa Pratinidhi Ramesh Face to Face. వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్న రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణానికి రానున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి మనతో ఉన్నారు. ఈ గెలుపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి వాగ్దానాలు చేయబోతున్నాడు, ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? నర్సంపేటలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ చాలా గొప్పగా ఉంటుంది. గతంలో ఎప్పుడు జరగని సభ, భవిష్యత్తులో జరగలేనటువంటి సభ. నా అభ్యర్థితో ఖరారైన తర్వాత ఇప్పటికి దాదాపుగా 70% గ్రామాలు ఇంటిట ప్రచారం తిరుగుతున్న సందర్భంగా అందరూ కూడా కారు కేసీఆర్ అంటున్నారు. ఏకపక్షంగా గ్రామాలన్నీ ఏకమవుతున్నాయి. ఉద్యమ స్ఫూర్తిని తలపించే విధంగా ఇవాళ కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి స్ఫూర్తి మళ్ళీ గ్రామాల్లో చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఇవాళ చర్చించుకుంటున్నారు. అదే స్ఫూర్తితో రేపు సభ జరుగుతుంది. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి. కేసీఆర్ గారు అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు చేతికి వచ్చాయి. రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా, నేరుగా లబ్ధిదారుకి కేసీఆర్ గారు అందించారనేటువంటి ఒక భావనతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇంకేమైనా మిగిలిపోయిన ఉండుంటే కూడా మళ్ళీ కేసీఆర్ గారు తప్ప రాష్ట్రంలో చేసేటువంటి నాయకుడే లేడనే ఒక విశ్వాసం కూడా కేసీఆర్ గారి పైన ఉంది. ముఖ్యంగా పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. మొత్తంగా ఇంత పాజిటివ్గా ప్రభుత్వం పట్ల ఉండడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంత పాజిటివ్గా ఉండడం అనేది అసలు జరగనే జరగదు. ఎక్కడో వారు లబ్ధి జరిగినటువంటి వాళ్ళు ఉంటే విమర్శలు అవి చేస్తారు, కానీ ఎక్కడ అలాంటి విమర్శలు కానీ ఒక మాట కానీ లేదు. మహాకూటమి ఏర్పాటు అయ్యేటువంటి విధానమే, దాని పద్ధతే పూర్తిగా కేసీఆర్ గారిని ఏకపక్ష మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశాలు మెరుగైనవి. కాబట్టి కూటమి అభ్యర్థులు మాట్లాడేటువంటి మాటలు కూడా సరిగా లేవు, ప్రజాస్వామ్య పద్ధతి లేవు. నర్సంపేటలో కూడా నిన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి గారు ఇలా వారు పోటీ చేస్తున్నారు మళ్ళీ. సో వారు గెలిచిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి తను పైసా పనిచేయకపోగా ఒకనాడు కూడా పల్లెత్తి మాట మాట్లాడని, నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడనేటువంటి ఒక శాసనసభ్యుడు అవసరం లేదనేది కూడా ప్రజలో ఉంది. గ్రామాల్లో చూస్తే ఆదరణ ఓటర్లో దాదాపు 50% పైబడి ఓటర్లు వచ్చే అవకాశం ఉంది. వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఎంత వస్తారనేది ఒక అంచనా మాత్రమే. 75-80 వేల మంది దాటి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజలు కాబట్టి అసెస్మెంట్ కరెక్ట్ చెప్పలేం. ఖచ్చితంగా ప్రజలు మాత్రం గొప్ప ఆశీర్వాద సభ రేపు నిర్వహిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనే ఈ సభలో తన విజయానికి సంబంధించి కానీ, ప్రజలకు అభిష్టం మేరకు నెరవేర్చనున్న అనేకమైన సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తిని కూడా మళ్ళీ అంటే ప్రజలకు సందేశం ఇచ్చి అమలు చేసే విధంగా కృషి చేసేందుకు తన సందేశం ఉండబోతుంది అని చెప్పేసి స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం నర్సంపేటలో సీఎం పర్యటనకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.